నమస్కారం అండి నేను మీ రజనీ గణేష్ అండ్ వెల్కమ్ టు వర్ ఛానల్ వేద్యాలయ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాని క్లిక్ చేయండి ఈరోజు మనం మహాభారతంలోని ఒక మంచి కథను తెలుసుకుందాం పాండవులు ఐదుగురు వారి తండ్రి పాండురాజు తల్లి కుంతి మాధ్రి పాండవులు ఐదుగురిలో మొదటివారు ధర్మరాజు ధర్మరాజు యమధర్మరాజు అంశతో జన్మించాడు గొప్ప నీతివంతుడు ఎంతో ధర్మం కలవాడు రెండవవాడు భీముడు వాయుదేవుని అంశతో జన్మించినవాడు ఎంతో గొప్ప బలవంతుడు వంద ఏనుగుల కన్నా ఎక్కువ బలం ఉన్నవాడు ఇక మూడవవాడు ఇంద్రుని అంశతో పుట్టిన అర్జునుడు ధర్మరాజులోని ధర్మము భీముడిలోని బలము రెండూ కలకలిపినవాడు అర్జునుడు అశ్విని కుమారులు అనే ఇద్దరి వల్ల పుట్టిన వాళ్ళు నకులుడు సహదేవులు ఈరోజు మనం అర్జునుడు ఎందుకు అంత గొప్ప వీరుడో తెలిపే ఒక చిన్న కథని తెలుసుకుందాం పాండవులలో అర్జునుణ్ణి సవ్యసాచి అంటారు రెండు చేతులతోనూ కూడా బాణాలు వేయగలడు మనం కుడి చేత్తో చేసే అన్ని పనులు సమానంగా ఎడం చేత్తో చేయలేము కానీ అర్జునుడు ఏ పైన రెండు చేతులతో సమానంగా చేయగలడు విల్లు విద్యలో అర్జునుణ్ణి జగదేక వీరుడు అంటారు అంతటి గొప్పవాడు కనుకునే ద్రోణాచార్యుడు వంటి గొప్ప గురువుకి అర్జునుడు ప్రియ శిష్యుడు అయ్యాడు అసలు అర్జునుడు ఎందుకు ఒక గొప్ప శిష్యుడు అనేదానికి ఇప్పుడు ఒక మంచి కథ తెలుసుకుందాం ఒకరోజు రాత్రి గురుకులంలో విద్యార్థులంతా వరుసగా కూర్చుని భోజనాలు చేస్తున్నారు ఉన్నట్లుండి బాగా గాలి వచ్చింది ఆ గాలికి గురుకులంలోని దీపాలన్నీ ఆరిపోయాయి అంతా చీకటి ఎవ్వరికీ ఏమీ కనిపించట్లేదు ఎవరైతే వడ్డిస్తున్నారో ఎక్కడివి అక్కడ పెట్టేసి దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులందరూ తినడం ఆపేసి దీపాల కాంతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అర్జునుడు తన విస్తరిలో ఏది ఎక్కడ ఉందో గుర్తుకు తెచ్చుకుంటూ ఎలాంటి ఇబ్బంది పడకుండా భోజనం పూర్తి చేశాడు ఆ రోజు రాత్రి అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది చీకట్లో కూడా నా విస్తరిలో ఏది ఎక్కడ ఉందో గుర్తు పెట్టుకుని తిన్నప్పుడు కళ్ళు మూసుకుని లక్ష్యాన్ని బాణంతో ఎందుకు కొట్టకూడదు అని మొన్నాడు తన ప్రశ్నని గురువైన ద్రోణాచార్యుడిని అడిగారు అలా అడిగిన అర్జునుడి తెలివికి అతని ఆలోచనకి ద్రోణాచార్యుల వారు చాలా సంతోషించి శభాష్ అర్జున అని అప్పటి వరకు నేర్పించని శబ్దవేది అనే విద్యని అర్జునుడికి నేర్పించారు అర్జునుడు ఎప్పుడూ కూడా తనకి అన్ని విద్యలు వచ్చని భావించలేదు ఎప్పుడూ ఏదో ఒకటి వెతుకుతూ కొత్త ఆలోచనలతో కొత్త విద్యలను సాధిస్తూ ఉండేవాడు పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు కూడా ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు కాలం గడపడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే అర్జునుడు మాత్రం కొత్త అస్త్రాలను వెతుకుతూ వాటిని సాధించాడు అలా సాధించినవే పాశుపతాస్త్రం అక్షయ తృనీయం అంతటి గొప్పవాడు కనుకనే అర్జునుడిని ఉత్తమ విద్యార్థి అన్నారు ఇప్పుడు మనం ఈ కథ నుంచి ఏం తెలుసుకోవచ్చో చూద్దాం ఒక మంచి స్టూడెంట్ అనేవాడు టీచర్ దగ్గర ఎప్పుడూ కూడా విద్యకు సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడానికి ఇష్టపడతాడు చాలామంది స్టూడెంట్స్ టీచర్ని క్వశ్చన్ అడిగితే టీచర్ ఏమంటారు అనో లేదా టీచర్ చిరాకు పడతారు అనో అడగడం మానేస్తూ ఉంటారు నిజానికి ఒక మంచి టీచర్ ఎప్పుడూ కూడా స్టూడెంట్స్కి ఏ క్వశ్చన్ అడుగుతారా అని ఎదురుచూస్తూ ఉంటారు ఎప్పుడైతే స్టూడెంట్స్ భయం అనే బోర్డర్ని దాటి టీచర్తో ఇంటరాక్ట్ అవుతారో అప్పుడు టీచర్ ఖచ్చితంగా ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ నాలెడ్జ్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు ఒక టీచర్ తన స్టూడెంట్ని నమ్మితే ఎంత దూరమైనా అతనికి అండగా నిలబడతాడు మన నెక్స్ట్ వీడియోలో గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట అంటారు కదా అది తిన్నింటి వాసలు లెక్క పెడతాడు వాడు అంటారు కదా అది ఈ రెండు సామెతలు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయో తెలుసుకుందాం